హాయ్ హలో నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు థాన్వీస్ కిచెన్. ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్న రెసిపీ వెజ్ గ్రిల్డ్ శాండ్విచ్. చాలా ఈజీగా ఉంటుంది చేసుకోవటానికి, అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ కుక్కర్లో ఒక 3 పొటాటోస్ అలానే పచ్చి బఠానీ బాయిల్ చేసుకోవాలి. సో ఇక 3 పొటాటోస్ తీసుకున్నా, అలానే పచ్చి బఠానీ కూడా విడిగా ఒక గిన్నెలో పెట్టి కుక్కర్ని క్లోజ్ చేస్తున్నాను. కొంచెం అలానే సాల్ట్ కూడా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 4 to 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న పొటాటోస్ని తీసుకొని స్మాష్ చేసేసుకోవాలి సాఫ్ట్గా. నెక్స్ట్ ఒక మీడియం సైజ్ క్యారెట్ని సన్నగా తురిమాను, అలానే 1 టమాటో సన్నగా కట్ చేసుకోవాలి, అలానే ఒక గ్రీన్ చిల్లీ, 1 మీడియం సైజ్ ఆనియన్, అలానే ఉడికించుకున్న బఠానీ వేస్తున్నాను, తగినంత సాల్ట్, కొంచెం కారం ఎక్కువ తీసుకోవట్లేదు, అలానే మొజిలా చీజ్ 1 కప్ తీసుకున్నాను. సో చీజ్ ఉంటే తప్పకుండా కిడ్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. అలానే చీజ్ ఆప్షనల్, ఉంటే వేసుకోండి లేకపోతే ఓకే. మొత్తం అంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ క్వాంటిటీ ఈజీగా 6 to 7 శాండ్విచెస్ చేసుకోవచ్చు. కావాలంటే 1/2 చెక్క నిమ్మరసంని కూడా పిండుకోవచ్చు. సో శాండ్విచ్కి కావాల్సిన స్టఫింగ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ బ్రెడ్ స్లైసెస్కి బటర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవేళ బటర్ లేకపోతే నెయ్యి అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు. సో ఇలా బ్రెడ్ స్లైసెస్కి బటర్ని అప్లై చేసుకొని రెండో వైపు 1 బ్రెడ్ స్లైస్ మీద టమాటో కెచప్, అలానే ఇంకొక బ్రెడ్ స్లైస్ పైన మయోనీస్ ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని, రెడీ చేసుకున్న ఉర్లగడ్డ మిక్చర్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇంకొక బ్రెడ్ స్లైస్ పైన టమాటో అండ్ ఆనియన్స్ పెట్టుకొని క్లోజ్ చేసుకొని ఇలా శాండ్విచ్ మేకర్ కానీ లేకపోతే టవా పైన అయినా కాల్చుకోవచ్చు. ఎక్కువ టైం పట్టదు, జస్ట్ 40 to 50 seconds మాత్రమే పట్టిద్ది. అండ్ లో ఫ్లేమ్లో చేసుకోవాలి, అప్పుడే మంచి కలర్తో గ్రిల్ అయి టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటుంది. గ్రిల్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు, బయటకు వెళ్ళే పని లేకుండా. చిప్స్తో కానీ సేవ్తో కానీ సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ పెట్టండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.